ఇష్టమైన ప్లేస్ ఇప్పుడు మీరు చూడబోతున్నారు. అదే కడియం. తూర్పు గోదావరిలో ఇది ఒక చిన్న గ్రామమే, కానీ ఆల్ ఇండియా లెవెల్ ఫేమస్ ఈ గ్రామం. ఎందుకంటే కడియం మొక్కలకి ఆల్ ఇండియా వన్ స్టాప్ డెస్టినేషన్. ఎక్కడ దొరకని మొక్క అయినా సరే కడియంలో దొరికి తీరుతుంది. అందుకే మరి రాజస్థాన్, బెంగాల్, కేరళ, గోవా, అస్సాం ఇలా అన్ని ప్రాంతాల నుండి మొక్కల కోసం ఇక్కడికే వస్తుంటారు ఎవరైనా సరే. అసలు ఈరోజు కడియం ఈ స్థాయిలో ఉందంటే దాని వెనక ఉన్నటువంటి కృషి గురించి ఓ వ్యక్తి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఆయనే పల్లా వెంకన్న గారు. ఆయన పుట్టు వికలాంగులు, దాంతో ఆయనకిచ్చినటువంటి అరెకరం పొలం ఓ మోటార్తో ఏమీ చేయలేక మోటార్ అద్దెకిచ్చేవారు ఊళ్ళో రైతులకి. ఆయనకి మొదటి నుండి మొక్కలంటే మహా ప్రీతి. ఆయన మొక్కలతో మాట్లాడతారు అనేవారు చాలా మంది. ఆయనకి ఏ మొక్క మంచిది, ఏది చెడు, ఏది ఏపుగా పెరుగుతుంది, ఆ మొక్క గుణమేంటి, ఇలాంటివన్నీ కూడా మొక్కను చూసి ఒకసారి స్పృశించగానే చెప్పేసేవారు. దాంతో ఆయన అందరికీ కొబ్బరి మొక్కలు, నిమ్మ మొక్కలు అంట్లు కట్టి ఇవ్వడం మొదలు పెట్టారు. ఆయన చేత్తో ఇచ్చిన మొక్క ఏదైనా సరే ఖచ్చితంగా ఏపుగా పెరిగేది. దాంతో 1954 కల్లా పల్లా వెంకన్న గారి పేరు మారుమోగిపోయింది ఊరు వాడ. ఆ తర్వాత ఆయన మామిడి మొక్కల్ని, పూల మొక్కల్ని పంచడం వ్యాపారంగా మొదలుపెట్టారు. వెంకన్న గారి ఇన్స్పిరేషన్తో ఈ రోజు కడియం గ్రామంలో సుమారు 1200 నర్సరీలున్నాయంటే అతిశయోక్తి కాదు. పల్లా వెంకన్న గారి నర్సరీ అయితే 125 ఎకరాల్లో విస్తరించి ఉంది. దాదాపుగా 10 లక్షల మొక్కలు, సుమారు 15,000 రకాల మొక్కలు వీరి దగ్గర అందుబాటులో ఉన్నాయి. దేశ విదేశాల నుండి ప్రత్యేకమైన మొక్కలు వీరు తెచ్చి పెంచుతూ ఉంటారు. ఇంకా వీరి స్పెషాలిటీ ఏంటంటే దేశంలో ఎక్కడా లేని విధంగా 38 రకాల మామిడి మొక్కలు వీరు ఒక్కరే సప్లై చేయగలరు. ఇంకా రేరెస్ట్ మొక్కలైనటువంటి బ్రహ్మ కమలం, మొగలి, తెల్ల నేరేడు పండు ఇలాంటి చెట్లన్నీ వీరి దగ్గరే దొరుకుతాయి. వీరి దగ్గర 5 రూపాయల మొక్క నుండి 5 లక్షల వరకు విలువ చేసేటువంటి మొక్కలు దొరుకుతాయి. రాజమండ్రి వైపు వెళ్లే ప్రతి ఒక్కరూ దాదాపుగా కడియంలో ఆగి మొక్క కొనుక్కునే వెళ్తారు. ప్రతి ఇంటిని ఓ ఉద్యానవనంగా మారుస్తున్నటువంటి ఈ కడియం గ్రామంకి ఖచ్చితంగా రావాల్సిందే ఎవరైనా.